ఆవకాయ పికిల్ కాదు ఆరోగ్యపు పికిల్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుపై విచారణ కొనసాగుతోంది చంద్రబాబును నిందితుడుగా చేర్చాలని మాజీ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు ఓటుకు నోటు కేసును సిబిఐకి అప్పగించాలని మరో పిటిషన్ వేశారు జస్టిస్ సుందరేష్ జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారిస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోన్లో మాట్లాడుతూ చంద్రబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికారని ఆర్కే తరపు న్యాయవాది తెలిపారు టీడీపీకి ఓటేస్తే ఐదు కోట్ల రూపాయలు ఇస్తామన్నారని చెప్పారు చంద్రబాబు ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయని కూడా తెలిపారు చంద్రబాబు తరఫున రేవంత్ బేరసారాలు జరిపారని స్టీఫెన్సన్ ఇంటికి రేవంత్ డబ్బులతో వచ్చారని వివరించారు ఆర్కే తరపు న్యాయవాది అడిదే సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు వెంకటేష్ మీ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు పైన సుప్రీంకోర్టు తుది విచారణ చేపట్టింది ఈ కేసులో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చాలన్నది మొదటి ప్రేయరు సో రెండవది కేసును సిబిఐకి బదిలీ చేయాలనేది రెండవ ప్రేయరు సో ఈ రెండు అంశాలపైన ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది ఈ కేసును ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు దీనికి సంబంధించినటువంటి అనేక ఆధారాలన్నిటిని కూడా పిటిషన్లో సమర్పించారు ఈ మొత్తం వ్యవహారంలో రెండు వేల పదిహేనులో తెలంగాణలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేఎం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీని తరఫున పోటీకి దింపినటువంటి నేపథ్యంలో ఆయనని గెలిపించేందుకు నామినేటెడ్ ఎమ్మెల్సీ అయినటువంటి స్టీఫెన్సన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బులు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు పెద్ద మొత్తంలో డబ్బులు ఆశ చూపారనేది ప్రధానంగా చంద్రబాబుపై ఉన్నటువంటి ఆరోపణ దీనికి సంబంధించినటువంటి అనేక ఆడియో కాల్ రికార్డ్స్ అన్నిటిని కూడా ఇప్పటికే వా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం మనోళ్ళు బ్రీఫ్డ్ మీ అనేటువంటి చంద్రబాబు వాయిస్ అంతా కూడా సోషల్ మీడియాలో కానీ మిగిలినటువంటి అనేక సంస్థలకు సంబంధించినటువంటి వాటిలో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితి ఆ వాయిస్ కూడా చంద్రబాబు నాయుడుదేనని ఫోరెన్సిక్ రిపోర్టులో కూడా తేట తెల్లమైందని ఇప్పటికే కొన్ని నివేదికలను కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిటిషన్లో సమర్పించారు సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ కేసులో నిందితుడిగా చేర్చడంతో పాటు కేసు దర్యాప్తు మొత్తాన్ని కూడా సిబిఐకి అప్పగించాలని ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నారు సో ఆయన తరపున పిటిషనర్ తరపున సిద్ధార్థ బక్షి వాదనలు వినిపిస్తున్నారు ఈ కేసును జస్టిస్ సుందరేష్ జస్టిస్ అరవింద్లతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేస్తుంది సో మొత్తానికి గత అనేక సంవత్సరాల నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి ప్లీడింగ్స్ పూర్తయిన తర్వాత ఈరోజు తుది విచారణ జరుగుతోంది చంద్రబాబు నాయుడు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూత్ర తన వాదనలు వినిపిస్తుండగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి తరపున పిటిషనర్ తరఫున అడ్వకేట్ సిద్ధార్థ బక్షి తమ వాదనలు వినిపిస్తున్నారు దాదాపు ఒక అరగంట పాటు ఈ వాదనలు కొనసాగాయి లంచ్ తర్వాత మరోసారి వాదనలు కొనసాగబోతున్నాయి ప్రధానంగా ఇప్పటివరకు జరిగినటువంటి వాదనలు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్టీఫన్సన్తో ఓటు వేయిస్తే ఐదు కోట్ల రూపాయల లంచం ముట్ట చెప్తానని చంద్రబాబు నాయుడు ఫోన్లో వివరించారనేది ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఒకవేళ ఓటు వేయకుండా యాబ్సెంట్ అయితే రెండు కోట్ల రూపాయలు లంచం ఇస్తానని ఆశ చూపారు ఈ మేరకు ఈ బేరసారాలు నడిపేందుకు రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళారు రేవంత్ రెడ్డితో పాటు ఏ టూగా ఉన్న కూడా ఆ కూడా స్టీఫన్సన్ ఇంటికి వెళ్ళారు సో అక్కడ బిగించినటువంటి వీడియో కెమెరాలలో కూడా మొత్తం స్పై కెమెరాలో వీరికి సంబంధించినటువంటి సంభాషణలు వీడియో రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ అంతా కూడా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది రెడ్ హ్యాండెడ్గా ఈ కేసులో పట్టుబడినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది అలాగే ఈ ఛార్జ్షీట్లలో కానీ అలాగే ఎఫ్ఐఆర్లో వేసినటువంటి విషయాల్లో ఇప్పటికే చంద్రబాబు పేరు కూడా అనేక సందర్భాల్లో ఉటంకించారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఇందులో అధికారికంగా అఫీషియల్గా నిందితుడిగా చేర్చాలని సుప్రీంకోర్టును అభ్యర్థించినటువంటి పరిస్థితి సో సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ లోతుగా జరుపుతోంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి రెడ్ హ్యాండెడ్గా ఆధారాలు లభ్యమైనటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడుని ఈ కేసులో నిందితుడిగా చేర్చి సిబిఐకి అప్పగించాలని ఈరోజు సుప్రీంకోర్టు ముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి తరపునటువంటి వాదనలు కొనసాగుతున్నాయి లంచ్ తర్వాత కూడా వాదనలు కొనసాగబోతున్నాయి